ఎమ్మెల్యేల సంఖ్య తగ్గుతూ వస్తోంది ఇక మాజీలు కీలక నేతలు కూడా పార్టీకి దూరం అవ్వడం చంద్రబాబుకి షాకులే తాజాగా గల్ల అరుణ టీడీపీకి రాజీనామా చేయలేదు కానీ పార్టీ పాలెట్ బ్యూరోకి రాజీనామా చేశారు అంటే చంద్రబాబుకి పది అడుగులు దూరం అయినట్లే టీడీపీకి కాస్త ఎడబాటు పెంచినట్లే అసలు ఆమె ఈ నిర్ణయం తీసుకోవడానికి అసలు కారణాలు పెద్దవిగానే ఉన్నాయి గల్ల కుటుంబానికి చంద్రబాబుకి స్నేహం ఇప్పటిది కాదు దశాబ్దాల నుండి ఉంది గల్ల అరుణ కుమారి తండ్రి గల్ల రాజగోపాల నాయుడు అంటే చిత్తూరు జిల్లాలో ఓ పెద్ద బ్రాండ్ చిత్తూరు ఎంపీగా రెండుసార్లు గెలిచారు ఓసారి ఎమ్మెల్యేగా ఓసారి ఎమ్మెల్సీగా పనిచేశారు ఆయన వద్ద చంద్రబాబు రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లి చంద్రగిరి నియోజకవర్గంలో ఉంటుంది గల్ల కుటుంబానికి అది పంతొమ్మిది వందల డెబ్బై దశకం నుండి సొంత స్థానమే అక్కడే చంద్రబాబు గల్ల కుటుంబంలో సభ్యుడిగా చేరి రాజగోపాల నాయుడితో తిరిగారు ఆయన జెండా మోసి పనిచేశారు ఈ క్రమంలోనే అరుణ్ కుమారితో అప్పటి నుండి చంద్రబాబుకి పరిచయం ఉంది తండ్రి వారసురాలిగా గల్లా అరుణ కాంగ్రెస్లోనే ఉండిపోయారు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు రాష్ట్ర విభజన తరువాత టీడీపీలో చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు గల్లా అరుణ టీడీపీలో చేరారు రెండు వేల పద్నాలుగులో చంద్రగిరి సీటు ఆమెకే కేటాయించగా ఓడిపోయారు కానీ ఇన్ఛార్జిగా అధికారంలో ఉంటూ శాసించారు ఆమె కుమారుడు జయదేవ్ మాత్రం గుంటూరు ఎంపీగా పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగారు గత ఏడాది జరిగిన ఎన్నికల్లో అరుణకు సీటు ఇవ్వలేదు ఆమెకు కాదని పులవర్తి నానికి కేటాయించారు నిజానికి ఆమె మొదట పోటీ చేయను అన్నారు ఆ తర్వాత మనసు మార్చుకుని పోటీకి సిద్ధమయ్యే సమయానికి చంద్రబాబు నానికి ఖరారు చేశారు అక్కడితో చంద్రబాబుకి అరుణకు మధ్య దూరం పెరిగింది దీనికి ఆద్యం పోస్తూ ఇటీవల పార్లమెంట్ అధ్యక్షులను నియమించారు దీనిలో చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడిగా పులవర్తి నానికి ఇచ్చారు ఇక్కడ కూడా అరుణకు అవమానం జరిగినట్లు ఆమె నొచ్చుకున్నారు ఆమెను సంప్రదించకుండా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆమె వర్గీయులు గురుగా ఉన్నారు ఈ క్రమంలోనే ఆమె పాలిట్ బ్యూరో నుండి తప్పుకొని అక్కడితో ఆగుతారా పార్టీకి కూడా దూరం అవుతారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశం కొన్ని రోజులుగా గల్లా జయదేవ్ టీడీపీకి దూరంగా ఉంటున్నారు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా లేరు కాకపోతే బీజేపీపై మాత్రం పార్లమెంటులో గళం విప్పారు కానీ ఆయన బీజేపీలో చేరనున్నారు అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ జయదేవ్పై ఇలా పుకార్లు వస్తుండడం ఆయన తల్లి టీడీపీపై అలక వహించడం ఇవన్నీ టీడీపీకి చంద్రబాబుకి ఒక రకంగా చేదు సంకేతాలే వీటిని సర్దుకుంటారా పెంచుకుంటారా అనేది కొద్ది రోజుల్లో స్పష్టత రానుంది